నగరాల సామాజిక వర్గానికి అండగా నిలుస్తామని కేంద్ర మాజీ మంత్రి విజయవాడ పశ్చిమ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి అన్నారు. పాల ఫ్యాక్టరీ కూడలిలో నగరాల కుటుంబ సభ్యుల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోనే నగరాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పారు. నగర సామాజిక వర్గం కుటుంబాలకు తాను అండగా ఉంటానని చెప్పారు. వారంతా తన కుటుంబ సభ్యులతో సమానమని చెప్పారు. వారి ఆర్థిక తోడ్పాటుకు ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తామని సుజనా తెలిపారు. యువతకు ఐఏఎస్ ఐపీఎస్ శిక్షణకు కావలసిన మౌలిక సదుపాయాలను కల్పించడానికి తాము ప్రణాళిక రూపొందించామని వివరించారు. మాట్లాడుకున్నాక ఏకగ్రీవంగా ఉమ్మడి అభ్యర్థి ఎన్డీఏ అభ్యర్థి కింద నేను భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే కంటెస్ట్ చేస్తున్న విషయం అందరికీ తెలిసింది. ఎంపీ అభ్యర్థి కేసు నేను చిన్ని గారు కంటెస్ట్ చేస్తాను తెలుగుదేశం పార్టీ కింద. నగరాల అసోసియేషన్ వాళ్ళందరూ కూడా ఏకగ్రీవంగా ఈ ఉమ్మడి అభ్యర్థి ఎన్డీఏ అభ్యర్థికి సపోర్ట్ చేస్తామని చెప్పి వాళ్ళు చెప్పారు, తీర్మానం చేసుకున్నారు. యాక్చువల్లీ కమలం సైకిల్, సైకిల్ కమలం గుర్తుకే మనం ఓట్లు అనే విషయం. కాబట్టి వాళ్ళకి చిన్న చిన్న చిరు కోరికలు కొన్ని ఉన్నాయి. ఎమ్మెల్యేగా నేను గెలిచిన వెంటనే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే తీరుతారు, ఇక్కడ అక్కడ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయితే తీరుతారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో ఎటువంటి రకమైన సపోర్ట్ కావాలంటే ఆ సపోర్ట్స్ అన్ని మద్దతు ఏదంటే అది భారత రాజ్యాంగం ప్రకారం సాధ్యాసాధ్యాలు చూసి ప్రయత్నం లోపం లేకుండా ప్రతిదీ తీసుకొచ్చి నగరాల కమ్యూనిటీ